శ్రీకాకుళం జిల్లా కవిటి మండలంలో బెంటోరియా కులస్తులను పల్స్ సర్వేలో పొందుపరచి వారికి అందాల్సిన అన్ని ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని కవిటి మండల తహసీల్దార్ కేవీఎన్ ఉమామహేశ్వరరావుకు ఇచ్చాపురం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త ప్రియా సాయిరా సోమవారం కవిటి తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బెంటోరియా కులస్తులు అందరూ పాల్గొన్నారు. బెంటూరియా అని ఒక పొలం ఇవాళ ఉన్నాదంటే మీకు ఏమైనా ఐడియా ఉందా, అవగాహన ఉందా మీకు? మేము అడుగుతున్నాం, దయచేసి ఆ కులం ఏ జాబితాను వస్తే చెప్పండి. అది ఎస్టీ చేస్తాను మరి ఇచ్చింది చెప్పి అది ఎస్టీ చేస్తాను పూజ చేయడం జరిగేదని చెప్పేసి ఇక్కడ సంబంధించి అది గవర్నమెంట్ మరి బెంటూరియా అన్నది అదర్స్లోకి ఇతరుల్లోకి పెట్టడంలో ఉద్దేశం ఏంటి అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటంటే స్కీమ్స్ ఎక్కడన్నీ దీనిపోకుండా ఉండడానికి అందరికీ బెనిఫిట్ కావాలని ఉద్దేశంతో ఎలాగొస్తుంది మీరు అదర్లో పెడితే బీసీ కాదు ఎస్సీ కాదు ఎస్టీ కాదు ఓసీ కాదు ఏది కాకపోతే దాని అర్థం అదర్స్లో కంటే అదర్స్లో కంటే ఎందులోకి వస్తారు అసలు అంటే ఈ ప్రపంచానికి సంబంధించిన కారు సరే ఈ పర్టికులర్ సమస్య భాష ఉంది కనుక టైలర్ వరకు అందాక ఉంటాను ఈ అదర్స్లో ఉండి వీళ్ళకి కావాల్సిన రాయితీలు ఏమైనా పొందేందుకు కావాల్సి ఎలాగొస్తుంది సార్? అదర్స్లో ఉంటే ఏ రకంగా వస్తుంది? పెళ్లికి ఎక్కడ ఉంటుందా చెప్పండి సార్? మన దగ్గర ఉందండి చెప్పండి. మీ దగ్గర ఉందా? ఆర్టీఓ దగ్గర ఉందా? ఎంఆర్ఓ దగ్గర ఉందా? కలెక్టర్ దగ్గర ఉందా చెప్పండి. యాక్చువల్గా సర్టిఫికేట్ ఇష్యూ చేసిన అథారిటీ కూడా సర్టిఫికేట్ మాకు వద్దు సార్. మా సర్వే యాడి పని కొనసాగించారు. కలెక్టర్ గారికి మేము రిప్రజెంట్ చేయాలంటే ఇప్పుడు ఎంఆర్ఓ రిప్రజెంట్ చేయాలి ఆయన తాలూకు రిప్రజెంటేటివ్. ఇవాళ మేము స్వయంగా నేరుగా మేము మీ ద్వారా కలెక్టర్ గారికి అడుగుతున్నాం అసలు మీరు ఇన్ని ఇతరుల కింద గుర్తించడం అంటే ఇతరుల్లోకి చేర్చవలసిన అవసరం ఏమొచ్చింది అంటే ఈ వీళ్ళ తరపు నుంచి ఎవరూ అడగట్లేదు కాబట్టి ఈ కమ్యూనిటీ తరపు నుంచి రిప్రజెంటేషన్ మేము ఎవరూ గట్టిగా ప్రెజర్ చేయట్లేదు కాబట్టి మీరు దీన్ని ఇతరులకు తోసి అవకాశం ఉంటే దాని నుంచి కూడా బయటకు తోసి అది గాలి వదిలేస్తారా? ఈ సేవ ద్వారా